ఏపీలో 16347 టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖతో పాటు ఇతర శాఖల పోస్టులను కలిపి భర్తీ చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 31 నాటికి పోస్టుల భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి మంత్రిమండలి సమావేశం కానుంది. మరోవైపు 19వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై శాసనసభ చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు చూస్తే నిబ్బరాన్ని కోల్పోవద్దని పార్టీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ మళ్లీ పైకి లేవడం తథ్యమన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యం వహిస్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించకపోతే యువత క్షమించదన్నారు వైఎస్ జగన్. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. గోవలంక ఎంపీటీసీ మోర్త భీమాబాయి ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకులు. ఇంటి ఆవరణలోని వస్తువులు, మొక్కలు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. బంగారమ్మ తోటలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాపిరెడ్డి శివలక్ష్మ ఇంటిపై అర్ధరాత్రి టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. రాళ్లదాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగటం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాడేపల్లి మండలం చిర్రారు గ్రామంలో టీడీపీ నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. కేతురాజుపల్లిలో మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు పులితింటిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముండేలి నాగరాజుపై బీర్ సీసాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. నంద్యాల జిల్లా అవుక మండలం అన్నవరంలో టీడీపీ నాయకులు అరాచకాలు తారాస్థాయికి చేరాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేసిన బీటీ రోడ్డును జేసీబీతో అడ్డంగా గుంతలు తీసి ప్రభుత్వ ఆస్తిని నష్టం చేశారు. బీటీ రోడ్డును విధ్వంసం చేయడం టీడీపీ నాయకుల ఆకటాలకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఏపీలో టీడీపీ దాడులపై హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దాడులను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. సిట్టి ఏర్పాటు దిశగా ఆదేశాలు ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. బాధ్యులను గుర్తించేందుకు సిట్టి ఏర్పాటు చేయాలని, నిజాలు నిగ్గు తేల్చేందుకు ఇద్దరు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ నెల 19న వాదనలు వినలుంది న్యాయస్థానం. మాజీ మంత్రి హరీష్రావుకు నోటీసులు ఇచ్చేందుకు కాళేశ్వరం విచారణ కమిషన్ కసరత్తు చేస్తోంది. జులై 2వ వారం తర్వాత విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అఫిడవిట్ సిద్దం చేస్తున్న నేపథ్యంలో అది పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలవనుంది కమిషన్. ముందు అప్పటి ఇరిగేషన్ మంత్రిని, ఆ తర్వాత మాజీ సీఎంను విచారించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. గొర్రెల స్కీమ్ పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట గొర్రెల మేకల అభివృద్ది సమైక ఎండీకి ఈడీ లేఖ రాసింది. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించింది. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ ప్రాజెక్టును మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులపై ఇరిగేషన్ అధికారులను వారా తీశారు. నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లో ముందు మాట పేజీ అంశం వివాదంగా మారింది. పాఠ్య పుస్తకాల్లోని ముందు మాట పేజీ మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మాజీ మంత్రి సవితా పేర్లతో ప్రింట్ అయ్యాయి. అది గమనించకుండా నిన్నటి నుంచి స్కూళ్లలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండులు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే జంతువధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం తరపున లాయర్ వాదించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టినట్లు హైకోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల తీరుపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారని జీహెచ్ఎంసీ సీసీపీకి ఫిర్యాదు చేశారు. బిఎన్ రెడ్డి నగర డివిజన్ పరిధిలో 65 ఎకరాల భారీ లేఅవుట్లు నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపిస్తున్నారు. తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. హైదరాబాద్ సీసీఎస్లో 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఇన్స్పెక్టర్ సుధాకర్ పట్టుబడ్డారు. ఓ కేసు వ్యవహారంలో 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సుధాకర్ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులను చూసి సీసీఎస్ నుంచి బయటకు పరుగులు పెట్టిన సుధాకర్ను రోడ్డుపై చేజ్ చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటలీలోని పుగ్లియాలో జరగనున్న G7 కూటమి సమావేశాలకు ఇవాళ హాజరు కానున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహమైన G7 సదస్సులో పాల్గొనాలని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని గత ఏప్రిల్లో మోదీని ఆహ్వానించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో ఈటల రాజేందర్ పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ సౌత్ బ్లాక్లోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రక్షణ రంగంలో ఎగుమతులను పెంచడమే తమ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 50,000 కోట్ల ఎగుమతులకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ బండి సంజయ్కు ఆశీస్సులు అందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తామని ప్రకటించారు. సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించేలా చర్యలు చేపడతామన్నారు. ఫోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అరెస్టు తప్పేలా లేదు. ఈ కేసులో ఆయనకు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అధికారులు ఆయనకు అరెస్టు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా యడియూరప్ప అరెస్టు కన్ఫర్మ్ అనేలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దేశ రాజధానిని నీటి సంక్షోభం వెంటాడుతోంది. నీటి కష్టాలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వాటర్ ట్యాంకు రావటమే ఆలస్యం. నీటిని ఖాళీ చేస్తున్నారు. చాణక్యపురిలోని వివేకానంద క్యాంపు వద్ద వాటర్ ట్యాంకు రాగానే నీళ్ల కోసం జనం ఎక్కబడ్డారు. ట్యాంకర్ ఎక్కు మరీ పైపులతో నీటిని నింపుకున్నారు. నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్టీఏను ఆదేశించింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు నిరాకరించింది. నీటి ర్యాంకుల్లో నెలకొన్న గందరగోళంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు. 6 పరీక్షా కేంద్రాల్లో తప్పు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆ 6 సెంటర్లలో తప్పుడు ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని సరైన ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందించినట్లు వెల్లడించారు. హత్య కేసులో ఏనుగు అరెస్టైంది. ఏనుగేంటి, హత్య చేయడమేంటి అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్లోని భోపాలలో ఇదే జరిగింది. ఓ వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగును పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ఏనుగును బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే వరుసగా దాడులకు పాల్పడుతున్న టెర్రరిస్టులు మరోసారి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ధోకా జిల్లాలో చెక్పోస్టుపై కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలిస్తుండగా మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రముఖుల కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86 పెరిగింది. 180 మంది ఈదుతో ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా మైండో బే ప్రావిన్స్ లోని ముషి నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో పాడాదిలో ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ హిమబిందుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. వరంగల్లో ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్పై ఓ మహిళ అసహనం వ్యక్తం చేశారు. నెక్కొండకు వెళ్లేందుకు మహిళ మొదట తన 2 కుమార్తెలను ఆర్టీసీ బస్సులు ఎక్కించింది. దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించేందుకు కిందకు దిగింది. అంతలోనే బస్సు నిండిపోయిందని మరో బస్సులో రావాలంటూ సూచించారు. తన 2 పిల్లలు బస్సులో ఉన్నారని మహిళ చెప్పినా పట్టించుకోలేదు. బస్సును ఆటోలో వెంబడించి బస్సు ఎదురుగా మహిళ నిరసన వ్యక్తం చేసింది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కొత్తపల్లిలో చిరుతపులి కలకలం రేపితే గ్రామ శివారిలో బహిర్భూమికి వెళ్లిన శేఖర్ అనే వ్యక్తిపై చిరుత దాడి చేసింది. శేఖర్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడితో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు ఆలస్యంగ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు ప్రాణ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో మరో వ్యభిచార మూట గుట్టురట్టింది. సోమాజీగూడలోని ఓ ప్రైవేటు హోటల్లో సాగుతున్న వ్యభిచార దంతాకు పోలీసులు చెక్ పెట్టారు. నలుగురు ఆర్గనైజర్లు, ఆరుగురు విటులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 89,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను, 18 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువతలతో వ్యాపారవేత్తలకు గాలం వేయించి చేయిస్తున్న నయా మోసంపై పోలీసులు చేస్తున్న విచారణతో హైదరాబాద్ లోని మోష పబ్బు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకే రోజు 3 వ్యాపారవేత్తలనే యువతి ద్వారా చీట్ చేసినట్టు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఒద్దిపేట శివారులో కలప అక్రమ రవాణాను ఫారెస్ట్ అధికారులు గుట్టురట్టు చేశారు. ఈ నెల 11న టిప్పర్లు అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో 12 టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న టేకు దొంగలను అధికారులు బలపన్ని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మరోసారి భూమి ట్రాప్స్ బయటపడ్డాయి. పూసుకు పడవల్లో కోపం కోసం వచ్చిన పోలీసులకు హాని కలిగించే విధంగా నక్సల్స్ అడుగడుగున భూమి ట్రాప్స్ ఏర్పాటు చేశారు. సోదాలు చేయడంతో మొత్తం 58 భూమి ట్రాప్స్ బయటపడినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో స్క్రాప్డ్ ఆయిల్ గోడలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. గోడలో భారీగా వేస్ట్ ఆయిల్ నిల్వలు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రన్నింగ్ లారీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మీర్జాపూర్ క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. లారీ పూర్తిగా మంటల్లో కాలు బూడిదైంది. డ్రైవర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ జిల్లా తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో సతమతమైన పట్టణ ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో సేద తీరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు నేర కొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినట్లు ప్రకటించారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరోవైపు ఉత్తరాదిన వాతావరణ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎండలు దంచుకొడుతున్న వేడి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారుడు భగ్గున మండుతున్నాడు. సగటున 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.